हाय हेलो एवरीवन, वेलकम टू एसएसपी स्टडी पॉइंट। सो एसएससी सीहेचएसएल 2019 टायर वन रिजल्ट अयिते मनकी विडुदल चेशारम యాస్ పర్ వాళ్ళు చెప్పినట్టే 15th జనవరి రిజల్ట్ అయితే వచ్చేసింది। బట్ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది వెరీ వెరీ హైగా ఉంది మా। సో కట్ ఆఫ్ అనేది చాలా హైకి వెళ్ళింది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ దాన్ ఉంది। ఫైన్, సో కానీ ఒక్కొక్కటి మనం డీటెయిల్స్ చూద్దాం, ఎలా చెక్ చేసుకోవాలి, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సెలెక్షన్ అయిన వాళ్ళు టైర్ టూ డిస్క్రిప్టివ్ పేపర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఒకవేళ సెలెక్షన్ కాని వాళ్ళకు కూడా అసలు అవ్వకండి। సో నార్మలైజేషన్ బాక్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలి మనం ఒక్కొక్కటి చూద్దాము। కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మనకి 159.52 అంటే అప్రాక్సిమేట్లీ ఇట్స్ క్లోజ్ టు 160 మార్క్స్। సో 200కి 160 మార్క్స్ అంటే ఇట్స్ క్లోజ్ టు 80%। సో 80% మనం రీచ్ అయితేనే మన సెలెక్షన్, మనం టైర్ టూకి అనేది ఎలిజిబుల్। దట్ వాస్ వెరీ, యాక్చువల్లీ చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంది మా, వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది। క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మరీ మరీ రాస్తున్నారు, అది కూడా కొంచెం లైక్ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళకి తగ్గిపోతుంది। ఓబీసీ చూసుకున్నట్లయితే దీనికి దానికి పెద్ద వేరియేషన్ లేదు మా, జస్ట్ 4 మార్క్స్ డిఫరెన్స్ ఉందండి। ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ జనరల్కి అక్కడ 10 మార్క్స్ వేరియేషన్ ఉందన్నమాట। ఎస్సీ ఎస్టీ కూడా హెవీగానే ఉంది, 100+ ఉంది। మనం ఇదంతా చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఫైనల్. సో అవైలబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి టోటల్ ఇప్పటివరకు టైర్ వన్ క్వాలిఫైన వాళ్ళు 44,000, టైర్ టూలో మరీ ఫిల్టర్ చేస్తారు, సో నార్మలైజేషన్ మార్క్స్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది। సో నార్మలైజేషన్ మార్క్స్ మనము యాజ్ పర్ ఫార్ములా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వెబ్సైట్లో 7th అంటే ఫిబ్రవరి 7th నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు, అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు। చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్స్, సో 21 క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు టూ టైమ్స్ అటెండ్ అయ్యారు అనమాట ఎగ్జామ్ని, సో ఆ రీజన్స్ వల్ల వాళ్ళ రోల్ నెంబర్స్ ఇచ్చారనమాట। ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 3 క్యాండిడేట్స్ కూడా రిజెక్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వల్ల ఈ 3 క్యాండిడేట్స్ని కూడా రిజెక్ట్ చేస్తారు। ఎస్ఎస్సి బోర్డు ఎవరినైనా రిజెక్ట్ చేయొచ్చు, తీసుకోవచ్చు మా। మనం ఆన్సర్కిని మనం ఎప్పుడు మనం చూసుకోవచ్చు మన ఫైనల్కి, అంటే మన పేపర్ మనకు టోటల్గా ఓవరాల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే మనం కట్ ఆఫ్ వరకు వచ్చామా లేదా మన మార్క్స్ స్కోర్స్ అని మనకి క్వాలిఫైడ్ అండ్ నాన్ క్వాలిఫైడ్ 19th జనవరి 19th వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందిమా, అంటే ఇంకొక 3 డేస్ ఉంది, సో 3 డేస్లో మనం మార్క్స్ అన్ని చూసుకోవచ్చు। బట్ డిమోటివేట్ అవ్వకండి మా, మనకి సీజీఎల్ ఉంది, సో సిహెచ్ఎస్ఎల్ కన్నా సీజీఎల్ టైర్ వన్ క్రాక్ చేయడం వెరీ ఈజీ అనమాట। సో ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్స్ అయితే 31st వరకు ఉంది సీజీఎల్, అది ఇంకా 3 మంత్స్ 4 మంత్స్లో మరి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది। సిహెచ్ఎస్ఎల్ 2021 కూడా ఆల్రెడీ అప్లికేషన్ క్లోజ్ అయింది, మనకు ఆ ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో అలా జరుగుతుంది। సో టైర్ టూ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా నేను డిస్కస్ చేస్తాను, సో దానికి కావాలంటే లైక్ ప్రిసే ఇవ్వచ్చు, లాస్ట్ టైం ప్రిసే ఇచ్చారనమాట సీజీఎల్ టైర్ 3కి, సో నేను స్పెషల్గా వీడియోస్ అయితే చేస్తాను డెఫినెట్లీ, సో అది మీకు చాలా హెల్ప్ అవుతాయమ్మా, ఓకేనా। సో కొన్ని పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డెఫినెట్లీ ఫైనల్ సెలెక్టర్ అయితే అవుతారు, ఓకేనా। ఫైన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్।